ఈరోజు కొబ్బరి ఉండలు ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికంటే ముందుగా కొత్త వాళ్ళని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. ఇలా మీడియం సైజ్ కొబ్బరికాయలు 2 తీసుకుంటున్నాను. వీటిల్ని ఇలా చిన్న చిన్న పీసెస్కి కట్ చేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే మీరు తురిమైనా చేసుకోవచ్చు, ఎలా చేసినా బాగానే ఉంటుంది. ఇదైతే ఈజీగా అయిపోతుందని ఇలా మిక్సీలో చేసేసాను. సో ఇలా గ్రైండ్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని పాన్ మీద ఇది యాడ్ చేసుకోండి, మనం గ్రైండ్ చేసిన కొబ్బరిని. అలాగే ఒక 100 grams బెల్లం కూడా యాడ్ చేసుకోండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేస్తూ కలిపేసేయండి అంతా కూడా. ఆ బెల్లం అది నీరు అది వస్తుంది కదా, సో అదంతా కూడా కరిగిపోయి మొత్తం మనకి బాల్స్ చేయడానికి వీలుగా రెడీ అవుతుంది అదంతా కూడా. సో ఇలా అయిపోతుందండి. ఇలా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి బాల్స్ చేయడం స్టార్ట్ చేసేయచ్చు. ఇది కొంచెం వేడిగా ఉంటుంది కదా, సో కొంచెం జాగ్రత్తగా చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తాయండి బాల్స్ కూడా. ఒకవేళ మీకు సరిగ్గా రాకపోతుంటే కొంచెం నెయ్యి చేతికి రాసుకుని చేయండి, అప్పుడు ఈజీగా వస్తాయి. సో ఇలా అన్నీ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. సో చూసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు కొబ్బరి ఉండలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.